నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ శార్వరి నామ సంవత్సరం 2020 నవంబర్ నెల మిథున రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నో దివిసేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతే ధేనామ మిత్రిమిత్రే ధేనామ విత్రియవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యే నమః. 2020 నవంబర్ నెల రాశి మిథున రాశి రాశి ఫలితాలు. ఈ నెల 20వ తేదీ తర్వాత గురువుగారు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మార్పు చెందుతూ ఉన్నారు. అది చాలా గొప్ప సంచారం. పెద్ద గురువుగారు పెద్ద గ్రహం కాబట్టి ఆయన అనుగ్రహం ప్రతి వాళ్ళకి కావాలి కాబట్టి ఆయన ఇప్పుడుండేటువంటి యొక్క స్థానంలో నుంచి పక్క రాశి అయినటువంటి మకర రాశిలో ప్రవేశించబోతూ ఉన్నారు. 20వ తారీఖు నుంచి ప్రవేశించబోతూ ఉన్నారు. ఇప్పుడు ఈ గురువుగారు మిథున రాశి వారికి ఏమవుతాడు? 10వ రాశివాడు అవుతాడు. తర్వాత సప్తమ రాశివాడు అవుతాడు. సప్తమాధిపతి రాజ్యాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఇప్పుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నారు. అంటే అష్టమ స్థానంలోకి రాబోతూ ఉన్నారు. 10వ స్థానం వాడును 7వ స్థానం వాడు అష్టమ స్థానానికి వస్తూ ఉంటే ఇక్కడ మనకి ఏమంత పెద్ద ఉపయోగంగా ఉంటుంది మిథున రాశి వారికి? అయితే ఇప్పుడు 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 ప్రస్తుతం 20వ నవంబర్ 20వ తారీఖు వరకు కూడా సప్తమ స్థానంలోనే సంచారం చేస్తూ స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. సప్తమాధిపతి సప్తమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశి వారికి గురువుగారు. కనుక మంచి ఫలితాలు ఇప్పుడు ఉన్నాయి 20వ తారీఖు వరకు కూడా. మరి తర్వాత తర్వాత మకర రాశిలో ప్రవేశిస్తే ఏమిటి, ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది అని చెప్పుకోవాలి మనం. ముఖ్యంగా గురువు యొక్క మార్పుడే ఈ నెలలో నవంబర్ నెలలో ముఖ్యాతి ముఖ్యమైనటువంటి యొక్క విశేషం. అయితే అంటే సప్తమాధిపతి అష్టమంలో ప్రవేశం చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ గురువుగారికి నీచ స్థానం కూడాను. మరి ఇన్ని విధాలుగా ఉంటే ఎలా మనకి ఉపయోగపడతాడు ఈ మిథున రాశి వారికి అంటే, అక్కడ మిథున రాశికి అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శని అష్టమంలోనే స్వక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి గురువుగారు ఎప్పుడైతే ఆ శనితో శనియుక్తుడే సంచారం చేయబోతూ ఉన్నాడో 20వ తారీఖు నుంచి, అక్కడికి గురువుగారికి రాజయోగం పట్టింది. ఆ నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది. అంటే ఈ రాశి వారికి రాజయోగం పడుతుంది అని అర్థం. అంటే 20వ తారీఖు నుంచి తర్వాత అద్భుతంగా అయినటువంటి ఒక ఫలితాన్ని గురువుగారు ఇవ్వబోతూ ఉన్నాడు అక్కడ. అంటే ఇది ఎందువలన శనిదేవుడితో కలవబట్టి, అంటే శనిదేవుడు మళ్ళీ మకర రాశిలో ఉండకుండా వేరే చోట ఉండేటట్లయితే గురువుగారికి అట్టాగే ఉండేది. అక్కడే ఈయన కూడా వెళ్ళి ఉండటం, అక్కడ స్వక్షేత్రంలో శని సంచారం చేస్తూ ఉండటం, దీని మూలంగా రాజయోగం కలిగింది. అంటే ఈ రాశి వారికి గురువుగారు నవంబర్ 20వ తారీఖు నుంచి మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఇంకా మంచి ఫలితాలు వారికి లభిస్తాయి అని తప్పకుండా చెప్పవచ్చు. మిథున రాశి వారికి కొద్దికాలం ఈ గురువు యొక్క శని యొక్క ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. వారికి కూడా మంచి రాజయోగంగా ఉంటుంది. ఒక 4-5 సంవత్సరాలు సుమారుగా చాలా బాగా ఉంటుంది. మీరు అష్టమ శని దోషం పక్కన పెట్టేసేయండి, దాని గురించి ఏం వరీ ఏం లేదు. ఎందుకంటే అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు, 8వాడు 8ఇంట్లోనే ఉన్నాడు. 3వాడు 3ఇంట్లో ఉంటే మంచిది, 8వాడు 8ఇంట్లో ఉంటే మంచిది, 6వాడు 6ఇంట్లో ఉంటే మంచిది,
పన్నెండు వాడు పన్నెండింటి ఉంటే మంచిది. అవి దాంట్లో శాస్త్రంలో చెప్పబడినటువంటి ఒక విశేషాలు. కనుక ఇప్పుడు ఈ అష్టమాధిపతి అయినటువంటి యొక్క శనిదేవుడు అష్టమంలో ఉన్నాడు. ఇది ఒక్క మిథున రాశి వాళ్ళకే చెల్లుతుంది. మిథున రాశి వారికి అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి శనిదోషం లేదు, అష్టమ శనిదోషం లేదు. కాబట్టి దాని గురించినటువంటి బెంగ పెట్టుకోకర్ల మిథున రాశి వాళ్ళు ఎవరూ కూడా. పైపెచ్చు రాజయోగంలో ఉన్నారు గురువుగారు. వీళ్ళిద్దరి యొక్క సంచారం, కలిసి సంచారం ఒకే రాశిలో అద్భుతమైనటువంటి యొక్క శుభ ఫలితాన్ని నవంబర్ 20వ తారీఖు తర్వాత నుంచి ఇవ్వబోతూ ఉన్నారు మిథున రాశి వారికి. చాలా బాగా ఉంటుంది, చాలా అదృష్టం కలిసి వస్తుంది. యోగదాయకమైనటువంటి యొక్క కాలం, శుభమైనటువంటి యొక్క ఫలితాన్ని పొందగలుగుతూ ఉన్నారు. ఇంకా గురువు అంటే ఏంటండి, ధనకారకుడు కాబట్టి మిథున రాశి వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది. అట్లాగే కుటుంబకారకుడు అంటే గృహంలో ఏదైనా శుభకార్యాలు కలిసి వస్తాయి, లేదా ఈ రాశి వాళ్ళకి ఉండేటువంటి ఇంతవరకు వివాహం కానటువంటి యొక్క కన్యలకి బ్రహ్మచారికి పెళ్ళిళ్ళు అవుతాయి. ఉద్యోగాలు ఏదైనా రానటువంటి వాళ్ళకి ఉద్యోగాలను వస్తాయి, వాళ్ళకి ప్రయత్నం చేసుకోండి. సంతానం ఎంతవరకు కలగనటువంటి వాళ్ళు, ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళు, సంతానాభిలాషులైనటువంటి వాళ్ళకి సంతానం కలిగేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి. ఎందుకంటే సంతానం అన్నీ కూడా ఒరిజినల్గా అసలు మీకు పుట్టినప్పుడు ఉండేటువంటి యొక్క జాతకాన్ని కూడా పరిశీలన చేసి చెప్పాలి. అయినప్పటికీ కూడా అవకాశాలు కనపడుతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే వాక్కారకుడు కూడా గురుగారే. అంటే అంతకితం మనం కాస్త కర్రు బురువులాడి అసలు కొన్ని మనం కఠినంగా మాట్లాడటం మూలంగా కొన్ని యొక్క కార్యక్రమాలు మనమే చెడగొట్టుకున్న వాళ్ళం అవుతాం ఈ మిథున రాశి వాళ్ళు. ఇప్పుడు మాట తీరులో మార్పు వస్తుంది కాబట్టి మనకి పని అవదేమో అనుకున్నప్పటికీ కూడా ఆ పని అయితీరుతుంది. మీ మాట తీరులో మార్పు వస్తే చాలు, అది దాంట్లో ఉండేటువంటి యొక్క విశేషం. కాబట్టి శని ఆ తర్వాత ఏదైనా చిన్న చిన్న ఈ గురువుగారి మూలంగా చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవటం, లేకపోతే ఏదైనా గృహ నిర్మాణాది కార్యక్రమాలకి ఆలోచన చేసి ఒక ప్లాన్ చేసుకోవటం ఇలాంటివి కూడా జరుగుతాయి. గురువుగారు నవంబర్ 20వ తారీఖు నుంచి మకర రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి అద్భుతమైనటువంటి యొక్క శుభ ఫలితములు మిథున రాశి వారికి రాబోతూ ఉన్నాయి. విద్యాస్థానం కూడా విద్యా కారకుడు కూడా గురువుగారే కాబట్టి ఆ కారకత్వం కూడా ఉంది కాబట్టి విద్య కూడా బాగా వస్తుంది, విద్యార్థులకి చదువు బాగా వస్తుంది. ఇంకా శని సంచారం ఏ విధంగా ఉంది అంటే శని ఇప్పుడు ఇందాకనే చెప్పుకున్నాం, ఎందుకంటే గురు శనులు సంచారం ఇద్దరు కలిపే చెప్పాలి. ఇప్పుడు శని సంచారం మకర రాశిలోనే ఉంది. మిథున రాశి వారికి మకర రాశి అంటే అష్టమస్థానం, అష్టమాధిపతి అష్టమంలోనే ఉన్నాడు, మంచి శుభ ఫలితాన్ని ఇస్తాడు, ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. నవంబర్ 20 నుంచి గురువుగారు కూడా అక్కడే చేస్తున్నారు కాబట్టి గురువుగారు రాజయోగాన్ని ఇస్తాడు. గురువుగారికి నీచ భంగం జరిగి రాజయోగం పట్టింది శనితో కూడి సంచారం చేస్తూ ఉండటం మూలంగా. అంటే గురువుగారికి గురువుగారు ఇప్పుడు ఒకటిగానే ఉంటాడు, కాకపోతే ఆ రాజయోగం మిథున రాశి వాళ్ళకి కలుగుతుంది అని అది అన్వయం చేసుకోవాలి మనం. అది కాబట్టి అన్ని విధాలా కూడా చాలా యోగదాయకంగా శుభప్రదంగా రాజయోగంగా ఉంటుంది మిథున రాశి వారికి ఈ యొక్క నవంబర్ నెల అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఈ నెలంతా శని అష్టమంలోనే సంచారం చేస్తున్నారు, అష్టమాధిపతి అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు, చాలా బాగా ఉంది. ఆరోగ్యం బాగా ఉంటుంది, ఎందుకంటే అష్టమాధిపతి అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి. తర్వాత ఇప్పుడు మీకు గురు సంచారం బాగుంది, శని సంచారం బాగా ఉంది, రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది? రాహు ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి ఎక్కడ సంచారం చేస్తున్నారు? మిథున రాశికి వ్యయ రాశి అయినటువంటి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు రాహు. అది మంచి ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు రాహు. అంటే మిథున రాశి వారికి వ్యయంలో ఉచ్చస్థితిలో రాహు సంచారం జరుగుతుంది. అక్కడ ఎలా సంచారం చేస్తున్నారా అంటే సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు రాహు. స్వర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి వ్యయంలో ఉన్నాడు కాబట్టి శుభవ్యయం చేస్తాడు. అంటే ఇంట్లో పెళ్ళిళ్ళు పేరంటాలు ఏమైనా కలిసి రావటం, లేదా చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవటం, లేదా ఏదైనా గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టుకోవటం, లేదా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక మన దగ్గర ఉన్న రూపాయిని 4 రకాలుగా పెట్టుకుంటే మంచిదని ఓ బంగారం కొనుక్కోవటం, ఇలాంటివి
శుభ పరిణామములన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. రాహువు వ్యయంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉండటం మూలంగా, కేతు వృశ్చికంలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృశ్చికంలో అంటే మిథున రాశి వారికి వృశ్చికం అవుతుంది, ఆరవ రాశి అవుతుంది. శాస్త్రంలో ఏం చెప్పారంటే గోచార రీత్యా మీకు కేతువు కనుక ఆరింటి సంచారం చేస్తూ ఉంటే అది సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పింది శాస్త్రం. కాబట్టి సుఖ సంతోషాలను ఇవ్వబోతూ ఉన్నాడు మీకు ఈ రా కేతువు. ఉచ్చ స్థితిలో ఉండి ఆరవ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండి ఇవ్వబోతూ ఉన్నాడు. పైగా సువర్ణమూర్తిగా కూడాను. ఇంకా ఏం కావాలండి? కేతువు అద్భుతమైనటువంటి శుభ పరిణామాలు ఇవ్వబోతూ ఉన్నారు మిథున రాశి వాళ్ళకి. అంటే మీకు గురు సంచారం బాగుంది, శని సంచారం బాగా ఉంది, రాహుకేతువుల యొక్క సంచారం కూడా చాలా బాగా ఉంది. మిథున రాశి వారికి గురు సంచారం, శని సంచారం, రాహు సంచారం, కేతు సంచారం వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉన్నారని, నాలుగు గ్రహాలు కూడా చాలా బాగా ఉన్నాయని చెప్పుకున్నాం. సంతోషం. తర్వాత రవి యొక్క సంచార ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఎంత అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రవి ఈ నవంబర్ నెలలో తుల వృశ్చిక రాశుల్లో సంచారం చేస్తూ ఉంటారు. అంటే మొట్టమొదటి హాఫ్, ఫస్ట్ హాఫ్ తులారాశిలో సంచారం చేస్తూ ఉంటారు, తర్వాత వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అంటే తులారాశిలో అంటే తులారాశిలో మొట్టమొదటి ఏమవుతుంది వారికి ఐదవ రాశి అవుతుంది. మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, కాబట్టి ఐదవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రవి. బాగానే ఉంది అది. అయితే అక్కడ తులారాశి రవికి నీచ, అంటే నీచబడినటువంటి యొక్క రవి ఎంతవరకు మంచి ఫలితాన్ని మిథున రాశి వారికి ఇవ్వబోతున్నాడు అని మనం ఆలోచన చేస్తే, బ్లంట్గా పైన చూసినట్టయితే ఏం ఉపయోగం ఉండదండి. ఎందుకంటే నీచబడిన రవి వారు ఏం చేస్తాడు, ఇంకా అనారోగ్యం ఏమైనా ఇస్తాడేమోనని మనకు కొంత ఆందోళనగా ఉంది అని చెప్పిన అనుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు రూల్స్ అప్లై చేస్తాం. అంటే యాక్ట్కి ఎప్పుడు కూడా కింద రూల్స్ ఉంటాయి, గోల్డెన్ రూల్స్ ఉంటాయి, కొన్ని అమెండ్మెంట్స్ వస్తాయి, వాటిని కూడా మనం ఎప్పుడు కూడా చదువుకొని అప్పుడు యాక్ట్కి అన్వయం చేసుకుంటేనే కానీ సరైనటువంటి యొక్క రిజల్ట్స్ మనకి రావు. ఇప్పుడు దీనికి ఏంటి అంటే తులారాశిలో సంచారం చేసేటువంటి యొక్క రవి అది ఆయనకి నీచబడినప్పటికీ అక్కడే బుధుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే బుధుడితో కూడి రవి ఉన్నారు. ఇప్పుడు రవి బుధుడు ఇద్దరు కూడా మిత్రులు. తర్వాత బుధుడు రవి కలిస్తే ఒక యోగం. అందువలన రవికి తులారాశిలో ఉండేటువంటి యొక్క నీచం పోయి భంగం జరిగి రాజయోగం పడింది. కనుక మిథున రాశి వారికి రవి యొక్క సంచారం పూర్తి అనుకూలంగా ఉన్నది అని చెప్పారు. కాబట్టి అది పంచమస్థానం అయింది కాబట్టి ఆ పిల్లలు కూడా బాగా చదువుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, పెద్ద చదువులు చదువుతారు, పెద్ద పెద్ద పోస్టుల్లో ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఉన్నతమైనటువంటి యొక్క పదవులు లభిస్తాయి. అట్లాగే అంటే ఇప్పటికిప్పుడు ఈ నెలలో అయిపోతుంది రండి అని అంటే ఇంకా 16 రోజులు అయిపోతుందా అని కాదు, అంటే కొన్ని పునాదులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లాగే పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది. వాళ్ళ యొక్క సహకారంతో మనం కొన్ని పనులు సాధించుకోగలుగుతాం మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళు. ఇంతవరకు బాగానే ఉంది. మరి 16 తర్వాత నుంచి ఎక్కడ సంచారం చేస్తూ ఉంటారు రవి అంటే 16 తర్వాత నుంచి వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అని చెప్పింది. అంటే ఆరింటి సంచారం చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశికి అధిపతి ఎవరండి? వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఇదో ఇప్పుడు ఈ రవి కుజుడు ఇద్దరు కూడా పరమమిత్రులు. అంటే మిత్రక్షేత్రంలోకి రవి సంచారం చేస్తూ ఉన్నాడు, వెళ్ళి అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. బాగుంది. కనుక ఈ 1 నుంచి 16 వరకు, 16 తర్వాత నుంచి నెలాఖరు వరకు కూడా రెండు సంచారాలు కూడా రవి యొక్క సంచారం అనుకూలంగా ఉన్నది మిథున రాశి వారికి. ఆరోగ్యం బాగుంటుంది,
మిగతా విశేషాలు కూడా బాగానే ఉన్నాయి ఇప్పుడు చెప్పుకున్నాం. కాబట్టి అనుకూలమైనటువంటి సంచారం నవంబర్ నెల రవి సంచారం మిథున రాశి వారికి. ఇప్పుడు శుక్రుడి యొక్క సంచారాన్ని మనం శుక్రగ్రహ సంచారాన్ని పరిశీలన చేద్దాం. శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. మిథున రాశి వారికి కన్యా రాశి ఏమవుతుందండి, నాలుగో స్థానం అవుతుంది. అంటే నాలుగంటే ఒక రకంగా వృత్తిస్థానం, జీవన స్థానం, లేదా ఒక చాలా హయ్యర్ ఎడ్యుకేషన్ స్థానం కూడా అదేనని చెప్తారు. అటువంటి స్థానంలో శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పుకునేది ఇవి ఎవరి యొక్క రాశి, మిథున రాశి. మిథున రాశికి అధిపతి ఎవరు, బుధుడు. ఇప్పుడు శుక్రుడు ఎక్కడున్నాడని చెప్పుకున్నాం, కన్యారాశిలో ఉన్నాడని చెప్పుకున్నాం. కన్యారాశికి అధిపతి ఎవరు, బుధుడే. అంటే మిథున రాశి వారికి అధిపతి అయినటువంటి యొక్క బుధుడే కన్యారాశికి కూడా అధిపతి. వాళ్ళ ఆ ఇంట్లోనే శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే బాగా ఉంటుందని చెప్పాలి, కానీ శుక్రుడు అక్కడ నీచ. మరి నీచబడినటువంటి యొక్క శుక్రుడు మిథున రాశి వాళ్ళకి ఏ విధమైనటువంటి యొక్క ఫలితాలను ఇస్తాడు అని ఒక మాట మనం గట్టిగా పరిశీలన చేస్తే ఏమంతగా ఉపయోగపడలేమో అని అనిపిస్తుంది. కానీ ఇంకొక చిన్న ఒక కోణంలో ఆలోచన చేస్తే మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనేటువంటిది మనకి అర్థమవుతుంది. దాంట్లో ఏమిటి అంటే, ఇప్పుడు బుధుడు అంటే కన్యారాశికి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు తులారాశిలో ఉన్నాడు. తులారాశి అధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు కన్యారాశిలో సంచరిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటండి, వారింటో వీరు, వీరింటో వారు సంచారం చేస్తూ ఉన్నారు. అంటే పరివర్తన యోగం ఉన్నది. యోగం దాని పేర్లోనే ఉంది, యోగం అని. కాబట్టి ఆ పరివర్తన యోగం మూలంగా నీచబడినటువంటి యొక్క శుక్రుడు కూడా కన్యారాశిలో సంచారం చేస్తున్నప్పటికీ అనుకూలమైనటువంటి యొక్క పరిస్థితులను ఇస్తాడు. పూర్తి అనుకూలమైనటువంటి యొక్క సంచారం శుక్రుడిది దీంట్లో. తర్వాత మరి ఇంకోటి ఏమిటి, 17 తర్వాత నుంచి కూడా ఈ శుక్రుడు తులారాశిలోనే ప్రవేశం చేస్తూ ఉన్నాడు. తులారాశిలోనే అంటే ఆయన స్వక్షేత్రంలోకి ఆయన వచ్చాడు. అక్కడ ఎవరున్నాడు, అక్కడ మిథున రాశికి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే వీరిద్దరూ మిత్రులు, బుధ శుక్రులు ఎక్కడ కలిసినా ఒక యోగం ఉంది. అందుకని తులారాశి పైగా స్వక్షేత్రం శుక్రుడికి, అక్కడ కలవటం మూలంగా ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు పొందబోతూ ఉన్నారు మిథున రాశి వారు. శుక్రుడు యొక్క సంచారం చాలా యోగకారకంగా ఉంటుంది, స్త్రీలందరికీ బాగా ఉంటుంది, మంచి ఫైన్ ఆర్ట్స్లో కూడా చాలా ఆరితేరుతారు, వ్యాపారం ఏదైనా చేసేటువంటి వాళ్ళకి వ్యాపారాలు కూడా చాలా బాగా ఉంటాయి. ఇవి శుక్రుడు 17 నుంచి కూడా తర్వాత నెలాఖరు పీరియడ్ అంతా కూడా శుక్రుడు యొక్క సంచారం చాలా బాగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది మిథున రాశి వారికి. కుజ సంచారం మీనరాశిలో 10 సంచారం చేస్తూ ఉన్నాడు. మీనరాశి అంటే మిథున రాశి వారికి మీనరాశి 10 రాశి అవుతుంది. అంటే రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు. అది మంచిది. అసలు ఆయన ఎవరు, మీకు లాభాధిపతి. లాభాధిపతి రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. పూర్తి అనుకూలమైనటువంటి సంచారం. మిత్ర క్షేత్రంలో ఉన్నాడు. మిథున రాశి వారికి లాభాధిపతి రాజ్యస్థానంలో సంచారం కాబట్టి అత్యంత శుభయోగాన్ని ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాటిల్లో గురు సంచారం బాగుంది, శని సంచారం బాగుంది, రాహువు కేతువు సువర్ణమూర్తులుగా సంచారం చేస్తూ ఉన్నాడు, రవి యొక్క సంచారం బాగుంది, కుజ సంచారం కూడా చాలా బాగా ఉన్నది, అనుగ్రహాలు బాగా ఉన్నాయి. బుధుడు యొక్క సంచారం, బుధ సంచారం తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. రవిబుధులిద్దరూ కూడా అక్కడే కలిసిన్నారు. రవిబుధులిద్దరూ కలిస్తే యోగం కనుక ఆ యొక్క సంచారం కూడా చాలా బాగా ఉన్నది. బుధుడు 5 సంచారం చేస్తున్నాడు. అంటే పూర్తిగా మిత్రక్షేత్రంలో ఉన్నాడు 5. 5 అంటే సంతాన స్థానం కాబట్టి, సంతాన స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి మీకు మీ సంతానానికి మంచి జ్ఞానం కలుగుతుంది, విజ్ఞానం కలుగుతుంది. విజ్ఞానవంతమైనటువంటి యొక్క కోర్సుల్లో చదువుతారు. ఒకప్పుడు ఏంటంటే ఈ బుధుడు MBAలు ICWలు
తర్వాత సిఏలు ఎంకాములు ఇవన్నీ కూడా కామర్స్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా బుధుడు. బుధుడు సంతాన స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీ సంతానానికి వాళ్ళు ఎవరైనా ఈ కోర్సులు చదువుతూ ఉంటే ఆ సిఏలోను వాటిల్లోనూ ఇప్పటికి నాకు 5-6 పర్యాములు వాళ్ళ పాపం అటెంప్ట్ అయినప్పటికీ కూడా పెద్ద రిజల్ట్ రాకపోయినా ఈ తడవ అటెంప్ట్ చేస్తే తప్పకుండా అది ప్యాస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కామర్స్ కోర్సుల్లో మీ సంతానం ఉంటే తర్వాత 28 నుంచి బుధుడు వృశ్చిక రాశిలోకి చేస్తారు. డిసెంబర్ నెల ఫలితాలలో ఆ విషయాలన్నీ కూడా మనం చెప్పుకుంది. ఎందుకంటే నెలాఖరు ఎక్కడో 28వ తారీఖున మారుతున్నాడు కాబట్టి నెక్స్ట్ మంత్ డిసెంబర్లో వచ్చేటువంటి యొక్క ఫలితాలలో బుధ సంచారం ఎంత యోగిస్తుందో, అంటే మిథున రాశి వారికి అధిపతి బుధుడు ఎంతవరకు యోగిస్తుందో, ఎంత అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఇవ్వబోతున్నారో అవన్నీ డిసెంబర్ నెలలో చెప్పినట్టు చెప్పుకుందాం రాశి ఫలితాలు. తర్వాత విద్యార్థులకి బాగా ఉంది, ఉద్యోగస్తులకి బాగా ఉంది, స్త్రీలకి శుక్రబలం బాగా ఉంది, కళాకారులకి బాగా ఉంది, వ్యవసాయదారులకి శని యొక్క సంచారం చాలా బాగా ఉన్నది. తర్వాత న్యాయవాదులు ప్రియులు వీళ్ళకి కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో ఈ విధంగా మిథున రాశి వారు అన్ని రంగంలో ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ రంగాల్లో ఆయా రంగాల్లో వాళ్ళు రాణిస్తారు. ఇప్పుడు మాసాధిపతుల యొక్క ఫలితాలని మనం చూసుకుందాం. మాసాధిపతులు మృగశిర నక్షత్రం, మిథున రాశిలో మృగశిర 3-4 పాదాల వాళ్ళు దీంట్లో ఉంటారు. ఆ శని వీరికి మాసాధిపతి మృగశిర నక్షత్రం వాళ్ళకి ఎప్పుడు 1 నుంచి 17 తారీఖు వరకు, 18 తర్వాత నుంచి రాహు మాసాధిపతిగా వస్తాడు. కాబట్టి మొట్టమొదటి శని మామూలుగా మందంగా ఉంటుంది, రాహువు అది అట్లాగే ఉంటుంది. కాబట్టి మొత్తం మీద మృగశిర నక్షత్రం వారికి సామాన్యమైనటువంటి ఫలితాలని చెప్పుకోవచ్చు మాసాధిపతుల రీత్యా. కానీ ఈ బుధ శుక్ర కుజ రవి రాహు కేతువు శని గురుగారు ఇన్నిటికి చాలా బాగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మాసాధిపతులకి కాస్త ఏదైనా మనం చేసుకునేటట్లయితే అన్ని రకాలుగానూ చాలా బాగా ఉంటుంది. ఏమిటి ఏం చేసుకోవాలి? సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ఒక 33 శ్లోకాలు ఉంటాయి, చక్కగా దాన్ని యూట్యూబ్లో ఉన్నాయి, విడిగా పుస్తకాలు ఉన్నాయి, అది చదువుకోండి. శనిస్తోత్రం నీలాంధ్ర సమాభాసం రవిత్రం యమాగ్రజం ఛాయామార్తాణ సంభూతం తం నమామి శనీశ్వరం, అది ఒక 21 పర్యాలు చదువుకోండి. అలాగే దుర్గా కవచం చదువుకోండి. దుర్గా కవచం యూట్యూబ్లో కూడా వస్తుంది, పుస్తకాలు కూడా ఉన్నాయి, చక్కగా దాన్ని వినండి యూట్యూబ్లో పెట్టుకుని. ఈ 3 సార్లు అన్నీ బాగా ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి 1 నుంచి 17 వరకు కూడా కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు. తర్వాత కేతువు 18 నుంచి 4 వరకు కూడా కేతువు మాసాధిపతిగా ఉన్నాడు. కుజుడు కాస్త ఎలర్జీ వ్యాధుల వాడు కాబట్టి ఆ ఎలర్జీ వ్యాధులు అతను జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అయితే మిథున రాశి వాడికి లాభాధిపతి కుజుడు, ఆ కుజుడే మాసాధిపతిగా వచ్చాడు కాబట్టి మంచి లాభకరమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. తర్వాత నుంచి కేతువు వస్తాడు. కేతువు ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విషయాల పట్ల ఆసక్తిని కలిగిస్తాడు. మొత్తం మీద ఆరుద్ర వారికి కూడా కుజ కేతువుల యొక్క సంచారం బాగా, మాసాధిపతుల సంచారం బాగా ఉంటుంది. ఓం నమః శివాయ అది చదువుకోండి తప్పకుండా. తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి తప్పకుండాను. తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రం, సూర్యనారాయణమూర్తి వారికి అష్టోత్రం చదువుకోండి, అన్నీ బాగా ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వారికి, పునర్వసు నక్షత్రం వారికి 1 నుంచి 17 వరకు కూడా బుధుడు మాసాధిపతి, చాలా గొప్ప సౌమ్య గ్రహం, జ్ఞాన విజ్ఞానవంతుడు. తర్వాత కనుక పునర్వసు వారికి బుధుడు ద్వారా మంచి వ్యాపార అభివృద్ధి ఉంటుంది, ధనాదాయం బాగా ఉంటుంది, మంచి ఉన్నంతలో విజ్ఞానంగా ఉంటారు, విజ్ఞానవంతులుగా ఉంటారు. ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారికి బుధుడు మాసాధిపతిగా 1 నుంచి 17 తారీఖు వరకు ఉన్నందున, తర్వాత శని మాసాధిపతి 18 నుంచి 4 వరకు కూడా మందంగా సాగుతాయి. కొంత పనులు మొత్తం మీద పూర్తవుతాయి. శని స్తోత్రం చదువుకోండి. నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాకృతం ఛాయా మాత్రం సంభూతం
తమ్ నమామి శనీశ్వరం అది చదువుకోండి, బాగుంటుంది. వీరి యొక్క మాస అదృష్ట సంఖ్య 5, 1, 3, 6, 8 ఆది బుధ శుక్ర గురువారాలు కలిసి వస్తాయి. ఈ నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితములన్నింటినీ కూడా ఈ యొక్క మిథున రాశి వారికి సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి.